హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రామ్ నాయుడు. మీరు ఎలాగున్నారు? టీవీ చూస్తున్నారా? అయితే ఈరోజు మీకు ఇష్టమైన అమ్మ నాన్న కథలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీకు అమ్మ నాన్నలంటే చాలా ఇష్టం కదా, అందుకు ఈరోజు మీకు కొత్త స్టోరీ లాగా మీకు మీ అమ్మ నాన్నలు కదా చెప్పడానికి వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, మొదలు పెడదామా? అనగనగంట ఒక ఊర్లో ఒక జింక ఉండేది. ఆ జింకకి చాలా తెలుసు. ఒకరోజు ఆ జింక ఒక ప్రమాదంలో చిక్కుకుంటే ఒక వ్యక్తి తనని కాపాడాడు. అప్పుడు అది మనకి బంగారం దొరికితే ఎలాగుంటుంది? అది కూడా సేమ్ ఆ కర్రల్లోనే ఉన్నది. తనకి థ్యాంక్స్ చెప్పి తనకి కొన్ని బంగారం ఇచ్చి తనని ఇక్కడి నుంచి పంపించేసింది. దాన్ని వాళ్ళ భార్యకి చూపించిన ఆ వ్యక్తి వాళ్ళకి దాన్ని వాళ్ళ పిల్లల కోసం స్కూల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత నుంచి వాళ్ళకి కష్టం ఏమీ రాట్లేదు. అందుకు అప్పుడు ఒకరోజు ఒక ఏనుగు ఆకలితో ఉంటే ఆ వ్యక్తి అలాగే తనకి కొంచెం అట్టుపండు ఇచ్చాడు. మళ్ళీ ఆ జింక వచ్చి తనకి కొంచెం బంగారం ఇచ్చింది. అప్పుడు వాళ్ళ భార్యకి చూపించిన వాళ్ళ వ్యక్తి తనకి కడుపులో నొప్పి ఉన్నదని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు కొంచెం అది చెప్పాను కదా ఫ్రెండ్స్, బంగారాన్ని కొంచెం ఆ డాక్టర్ గారికి ఇచ్చారు. అప్పుడు తనకి వాళ్ళ భార్యకి ఇంకో పిల్లోడు పుట్టిన అప్పుడు వాళ్ళిద్దరిని ఒకే స్కూల్లో జాయిన్ చేశారు. అప్పటి వరకు వాళ్ళ బాధలన్నీ తీరుతున్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే, ఏ జంతువైన కష్టాలతో ఉంటే మనం కాపాడాలి, లేకపోతే మనకి ఆయాసయ్యే నష్టాన్ని కల్పిస్తాడు. ఈరోజు ఈ కథ ద్వారా మీరేం తెలుసుకుంటున్నారు చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు మనము ఏ జంతువుని ఇబ్బంది పెట్టకూడదు, ఏడిపించకూడదు. అర్థమైందా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, టాటా, సీ యూ. హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని కలడానికి నేను మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ స్టోరీ మొదలు పెడదామా? అనగనగంట ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి చెరుకు తోట ఉండేది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ వ్యక్తి వస్తుంటే అప్పుడు అతని పొలంలో కొంచెం తగ్గింది. అప్పుడు ఏంటబ్బా అని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళినప్పుడు మరుసటి రాత్రి వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం తగ్గింది. ఏంటబ్బా ఇలా జరుగుతుంది, ఇక్కడి నుంచి ఒక కాప్ కాయాల్సిందే అని అక్కడ ఉన్న బావి దగ్గర రాత్రి వరకు వెయిట్ చేశాడు. అప్పుడు ఒక ఏనుగు ఎగురుకుంటూ వచ్చి ఆ చెరుకు దగ్గరికి కొంచెం చెరుకుని తిని మళ్ళీ ఆకాశం పైకి ఎగిరిపోయింది. మళ్ళీ ఆ వ్యక్తి అలాగే చూశాడు. ఆ తర్వాత ఆ ఏనుగు తోపు పట్టుకుని ఏనుగు లోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా పిచ్చుకలు ఉన్నాయి. అప్పుడు అక్కడ ఒక చెట్టు కూడా కనిపించింది. అప్పుడు దానికి బంగారు మామిడికాయలు ఉన్నాయి. అప్పుడు ఆ ఏనుగు అన్నది, ఇదిగో అయి నీకే తీసుకువెళ్ళి హ్యాపీగా ఉండు అని చెప్పింది. అప్పుడు ఆ మనిషి అన్నాడు, రాజా, ఏంటి నువ్వు నన్ను ఇలా తీసుకువెళ్తున్నావా, వద్దు అట్లు నువ్వే ఉంచుకో అని చెప్పాడు. అట్లు నువ్వే తీసుకో, అప్పుడు
నీ చెరుకు తోటలో ఇంకా ఉంటుంది, దాన్ని ఉంచుకో అని చెప్పాడు ఆ రాజా. అప్పుడు ఆ వ్యక్తి ఏనుగు పైన కూర్చుని ఎగురుకుంటూ అతని లోకానికి వచ్చేశాడు. ఈ కథ బట్టి ఏం తెలుసుకున్నారు? మన ఇతరులకి హెల్ప్ చేస్తే ఆ ఇతరులే మనకి హెల్ప్ చేస్తారు. బై బై ఫ్రెండ్స్.